నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న రెండో కోవిడ్ దశకు సంబంధించి పరిస్థితులపై పూర్తిగా సమీక్షించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో నిన్న చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అండ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పూర్తిగా ఆల్మోస్ట్ సుమారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 4 గంటల పైగా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించడం, ఈ రెండో దశ కోవిడ్ కట్టడి నివారణకు సంబంధించి సలహాలు సూచనలు అమూల్యమైనగా అందించడం జరిగింది. సో దానిలో భాగంగా ఇమీడియట్గా అప్పటికప్పుడు కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం, హానరబుల్ యూనియన్ రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడటం, మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఏదైతే 3 సమస్యలు ఉన్నాయో, ఆక్సిజన్ అనుకోండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అనుకోండి, కోవిడ్ 19 వ్యాక్సిన్స్ అనుకోండి, ఇమీడియట్గా హానరబుల్ ప్రధానమంత్రి గారితో మాట్లాడేసి దానికి సంబంధించిన మన నిర్ణీత రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్గా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి వారు మళ్ళీ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేసి వీటికి సంబంధించిన సహాయాలన్నీ కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆల్రెడీ ఆ రెస్పాన్స్ మనం ఈరోజు చూస్తున్నాం. ఇకపోతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, నేను మన కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల్ని అంటే సిచ్యువేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం కూడా మేము మన ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిరోజు జరిగే పరీక్షలు, తర్వాత వచ్చిన కేసులు, తర్వాత హాస్పిటల్స్లో ఉన్న ఎంతమంది ఉన్నారు, ఎంత బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, వీటికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా ప్రజలకి మీ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం అంటే ఈరోజు మనం ఇంతకుముందు వరకు కూడా ప్రతిరోజు ఉదయం పూట బులెటిన్ ఇచ్చేవాళ్ళం, కోవిడ్ 19 బులెటిన్. ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు 6 గంటల సమయంలో ఈ బులెటిన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు పరీక్షలు తీసుకుంటే ఈరోజు అంటే ఈరోజు సాయంత్రం 5:30 వరకు కూడా ఉదయం నుంచి పరీక్షల పరిస్థితి తీసుకుంటే మనం 65,375 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 65,375 పరీక్షల్లో 5,559 పాజిటివ్ కేసు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మన పరీక్షల సంఖ్య, మనం చేసిన పరీక్షల సంఖ్య మన రాష్ట్రంలో 1,34,88,498 పరీక్షలు మనం నిర్వహించుకున్నాం. టోటల్ పాజిటివ్ కేసులు వచ్చేసేసి 487,199 మనం పాజిటివ్ కేసులు నిర్ధారించుకోవడం జరిగింది. ఈరోజు మాత్రం 5,559 కేసెస్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇకపోతే ఈరోజు రికవరీ అయిన కేసులు తీసుకుంటే మనకి 88,061 కేసులు మనం ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం కానివ్వండి, హోమ్ ఐసోలేషన్ నుంచి వాళ్ళని రిలీజ్ చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే మన కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం ద్వారా కానివ్వండి, మొత్తం మీద 8,061 మందిని మనం ఈరోజు కోవిడ్ నుంచి కూడా వాళ్ళు పూర్తిగా స్వస్థత చేకూరి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మన రికవరీ రేట్, తెలంగాణ రాష్ట్ర రికవరీ రేట్ సుమారు 85% రికవరీ రేట్ మనం నమోదు చేస్తున్నాం. వేరే రాష్ట్రాలతో పోలిస్తే, ఎస్పెషల్లీ మన పక్కనున్న సదరన్ స్టేట్స్తో పోల్చుకుంటే కూడా చాలా ఎక్కువగా హై రికవరీ రేట్ ఉండటం జరిగింది. సో మన దీనికి సంబంధించి మన కేసెస్, యాక్టివ్ కేసులు ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు 71,308 యాక్టివ్ కేసెస్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ 71,308 కేసెస్లో మనకి హాస్పిటల్స్లో ఉండి ఆక్సిజన్ బెడ్స్ మీద కానివ్వండి, ఐసీయూలు వెంటిలేటర్ మీద ఉండటం, తద్వారా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోమ్ క్వారంటైన్, తర్వాత కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవటం జరుగుతుంది. సో బెడ్స్ పరిస్థితి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం 5:30 వరకు మొత్తం మీద మన రాష్ట్రంలో అన్ని రకాల బెడ్స్ అంటే రెగ్యులర్ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ తీసుకుంటే మొత్తం 53,527 బెడ్స్ ఉండడం జరిగింది. దాంట్లో 28,170 బెడ్స్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా 23,025,355 బెడ్స్ ఖాళీగా ఉండడం జరిగింది. బట్ దీంట్లో ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ మనకి కొంచెం ఎక్కువగా అంటే ఆక్యుపై చేయడం జరిగింది. ఈ రేషియో ప్రకారం మనం తీసుకుంటే గవర్నమెంట్లో రెగ్యులర్ బెడ్స్ వచ్చేసేసి 25% ఆక్యుపెన్సీ ఉన్నది, ఆక్సిజన్ బెడ్స్ వచ్చేసేసి 66% ఆక్యుపెన్సీ ఉన్నది, ఐసీయూ బెడ్స్ మన ఆక్యుపెన్సీ వచ్చేసేసి 73%, అంటే ఓవరాల్గా 51% మనకి బెడ్స్ ఆక్యుపెన్సీ మన ప్రభుత్వ హాస్పిటల్స్లో మనకి ఈరోజు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో రెగ్యులర్ బెడ్స్లో 28%, ఆక్సిజన్ బెడ్స్లో 70%,
ఐసీయూ బెడ్స్ లో 74% ఓవరాల్ గా 53% బెడ్స్ ఆక్యుపై చేయడం జరిగింది. సో అంటే ఐసీయూ బెడ్స్ లో మరియు ఆక్సిజన్ బెడ్స్ లో ఇంకా కూడా 25 నుంచి సుమారు 35% వరకు కూడా బెడ్స్ మన దగ్గర వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు ఖాళీగా ఉండటం జరిగింది. సో ఓవరాల్ గా మీకు ఇంత ముందు చెప్పినట్టు బెడ్ ఆక్యుపెన్సీ వచ్చేసి 53% ఉంటే ఐసీయూ బెడ్స్ ఆక్యుపెన్సీ 74%, ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్సీ 68% ఉండటం జరిగింది. ఇకపోతే ఈరోజు డెత్స్ వచ్చేసేసి 41 డెత్స్ రిపోర్ట్ అవడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంటే కోవిడ్ ప్రారంభమైన గత సంవత్సరం మార్చి 3 నుంచి ఇప్పటివరకు కూడా 2666 మంది ఈ కోవిడ్ వ్యాధితో మరణించడం జరిగింది. అండ్ ఈరోజు 41 మంది ఈ కోవిడ్ వ్యాధి ద్వారా వివిధ హాస్పిటల్స్లో మరణించడం జరిగింది. సో మన ఫెటాలిటీ రేట్ తీసుకుంటే తెలంగాణ ఇప్పటికి కూడా అతి తక్కువగా మన మరణాల శాతాన్ని నమోదు చేసుకుంటున్నాం. అది కేవలం 0.54% మాత్రమే మనకి నమోదవుతున్నది. అదే దేశవ్యాప్తంగా ఉన్న కేసు ఫెటాలిటీ రేట్ తీసుకుంటే అది 1.1% వరకు కూడా మనకి నమోదవటం జరుగుతున్నది.